వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞా పూడాల మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువత అందరికీ భారతీయ సమాజానికి భారత జాతికి అందరు కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఇలా కాంగ్రెస్ పార్టీది అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు, ఈ దేశంలో ప్రపంచంలో అయోధ్య రాముడు మా రాముడు. అయోధ్య రాముని మేము తలుస్తాం, కొలుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామనేటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, ఒక వ్యక్తి అక్షింతల కార్యక్రమంలో పాల్గొని రాముల వారి యొక్క అక్షింతలను మోసుకొని ఇంటికి తిరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయడం భారతీయ జనతా పార్టీ పెద్ద పనేం కాదు, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులున్నారు. కానీ దానికి భిన్నంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచించింది, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం నుంచి సేకరించిన నిధుల ద్వారా వాళ్ళ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమంది నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అనేక మంది ఇవాళ ఈ విరాళ సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. అప్పుడు రాని ఇబ్బంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి. నేను విమర్శ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచన సలహాలు చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? అయోధ్య రామమందిర నిర్మాణంలో అన్ని రాజకీయ నాయక పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు, దీనిలో పాల్గొంటున్నారు. మరి ఆది నాయకత్వానికి సమాచారం పోయిందో లేదో, మరి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను కాపాడుతుందా కాపాడదా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం స్వీకరిస్తారా స్వీకరించదా? వాళ్ళ చెడు ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులకు ఎందుకు స్వాగతం, ఎందుకు ఆహ్వానాలు పలుకుతారు? ఒక భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు పిలుస్తారు, పిలవకపోతుండే? కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి ఒక ధార్మిక కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు. ఈడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండవాలి ఒప్పుకోలేదు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మా ఇంటికి మా ప్రాంతానికి అక్షింత రాముల వారి అక్షింత రాలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం దీన్ని వ్యతిరేకించిన పార్టీలు గుర్తుంచుకోవాలి. ఒకసారి జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పాల్గొందాం. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం, మన అందరి కార్యక్రమం. అందరు కలిసి 22 నాడు జరిగేటువంటి ఈ ధార్మిక కార్యక్రమంలో, ఈ బృహత్తర కార్యక్రమంలో, ప్రజలందరూ ఇలా ఎదురుస్తున్న కార్యక్రమంలో మీరు కూడా రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరు బినామీ, ఎవరు ఎవరి దగ్గరనో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. మేము అది ఒకటే, కేసీఆర్ బినామీ అయితే సిబిఐ విచారణ మేము ఎందుకు కడతాం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరడంలో తప్పే ముందు వాళ్ళకు
ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి, మరి 100 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది? వాళ్ళ మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల చేతికి చిప్పనిచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే, ఆ కుటుంబ పాలనను అరాచకాన్ని సహించలేకనే